తెలంగాణ వ్యాప్తంగా వాల్మీకి బోయల స్థితిగతులపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చేందుకు మా వాల్మీకి ఐక్య వేదిక కార్యచరణ తీసుకోవడం జరిగింది। గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాల్మీకి బోయలను అంచివేతకు గురిచేసి ఒక ప్రాంతంలోనే వాల్మీకి బోయలు ఎస్టీలుగా ఎస్సీలుగా కొనసాగుతూ మరో మైదాన ప్రాంతంలో బీసీలుగా మమ్మల్ని చూడడం జరిగింది। కాబట్టి తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నేత అయినటువంటి కేసీఆర్ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గుర్తించి ఈ రాష్ట్రంలో తెలంగాణ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఒక చెల్లప్ప కమిషన్ వేసి రాష్ట్రవ్యాప్తంగా ఈ యొక్క వాల్మీకి బోయల స్థితిగతులను పరిశీలించి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని కోరగా ఆ చెల్లప్ప కమిషన్ నివేదిక ఈ యొక్క రాష్ట్రంలో వాల్మీకుల స్థితిగతులు విద్యాపరంగా ఉద్యోగపరంగా ఆర్థికంగా వెనకబడి ఉన్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది। ఇచ్చి 3 ఏళ్ళు గడిచిన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎప్పుడు కూడా ఎస్టీలను చేర్చే విధంగా హామీ ఇస్తూనే అసెంబ్లీలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని। కానీ ఆ ఎస్టీ జాబితాకు సంబంధించిన బిల్లు ఏదైతుందో అసెంబ్లీలో జీవో ఇవ్వలేదు। రాష్ట్రంలోని ఎస్టీ జాబితాలో ఒక 60% మైనారిటీ అండ్ కాగితపు లంగాలు కాగితపు లంబాడీలు వాల్మీకి బోయలను చేర్చాలని ఒక ఎజెండా పెట్టుకున్నారు। కానీ మన యొక్క వాల్మీకులను ఎస్టీలో చేర్చాలనే నివేదిక ఎక్కడ కూడా ఇవ్వలేదు, అసెంబ్లీలో తీర్మానం కూడా చేయలేదు। కేవలం ఎస్టీ జాబితాను ఇప్పుడున్న పర్సంటేజ్ని బట్టి 12% పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అసెంబ్లీలో తీర్మానం చేసి GO 6/2017 ద్వారా కేంద్రానికి పంపించడం జరిగింది। కానీ వాల్మీకుల ప్రస్తావన ఎక్కడ కూడా లేదు కాబట్టి మేమంతా ఒకటే కోరుతున్నాం, రాబోయే అసెంబ్లీలో వెంటనే ఈ వాల్మీకుల యొక్క ఎస్టీ డిమాండ్ ఏదైతే ఉందో ప్రభుత్వం గుర్తించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని ఈ వేదిక ద్వారా పత్రికాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం। వాల్మీకుల ఐక్యత నా పేరు పెద్దనరసింహులు, మాజీ కౌన్సిలర్. 90 సంవత్సరాల నుంచి కూడా ఇంతకుముందు మనకు 56లో ఎస్టీలో ఉండే, ఆ రోజు నుంచి మరి ఈ రోజు నీలం సంధి వరిధన వచ్చి ఎస్టీలోకి వెళ్ళి తీసేసి రాయలసీమలో ఎక్కువగా ఉన్నందున అక్కడ వేరేపడతాయి అని చెప్పి ఆ ఉద్దేశంతో బోయలను తొక్కనికి ఆలోచన చేసారు ఆ రోజు। తర్వాత అదేవిధంగా ఈరోజు కేసీఆర్ కూడా మాకు చేస్తా అని చెప్పి చెప్తూనే ఉన్నారు, చెప్పిండు. నిన్న కూడా మన మినిస్టర్ గారితో మాట్లాడిన ఆయన కూడా ఆయన శాశక్తిలో ప్రయత్నం చేసి చేపిద్దామని అంటున్నాడు। అదేవిధంగా కేంద్రం పంపించాడు, కేంద్ర బలు కూడా ఆలోచన చేస్తున్నారు, కేంద్ర బలు కూడా తొందరగా చేయాలని చెప్పి వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం। గత ఈ నెల 4 తారీఖు ఎంఆర్ ఆఫీస్కు వినత పత్రం ఇచ్చినాం రాష్ట్ర వ్యాప్తంగా, ఇప్పుడు మళ్ళీ కలెక్టరేట్కు ఆయనకు వినత పత్రం ఇస్తున్నాం। ఎందుకంటే గత ఇంతకుముందు పాలకులు వచ్చింటూ అందరూ వచ్చింటూ మేము ఎస్టీలో జరుపుతాం ఎస్టీలో జరుపుతామని, ఇప్పుడు మొన్న 2 ఏళ్ళ కింద మా కేసీఆర్ సార్ వచ్చిండు, ఆయన మనల్ని కొద్దిగా గుర్తించి వాల్మీకి నిజంగా అన్యాయం జరిగింది, వీళ్ళు చాలా ఏం కుల వృత్తి లేదు, ఏం లేదు, అన్ని కులాలకు వృత్తి ఉంది, మళ్ళీ వీళ్ళని చేసింది అన్యాయం, మళ్ళీ వీళ్ళకు కూడా ఏదో దారి చూపెట్టాలని ఒక చిల్లప్ప కంపెనీ వేసి సెంటర్కు పంపించిండు పార్లమెంటుకు। కానీ పార్లమెంట్ నుంచి మాకు ఎలాంటి నివేదిక ఇంతవరకు ఏమి ఇంతవరకు రాలే, అయ్యా దేశంలో ఎక్కడ చూసుకున్నా మా వాల్మీకులని ఎస్టీ ఎస్సీ ఉంది, మళ్ళీ మేమన్నా అన్యాయం చేసాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నా మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాకు ఏమన్నాయం చేసింది, మాకు ఇంతగానం ఎందుకు, ఈ వాల్మీకులు ఎక్కడ డెవలప్మెంట్ అయితే వేరేలకు రిజర్వేషన్ పరంగా ఏమి రాదని మళ్ళీ నిండా తొక్కుతున్నారు, ఎన్నేళ్ళు ఇంకా స్వతంత్రం వచ్చిందా మాకు ఇదే అన్యాయమా చెప్పాలి, 70 ఏళ్ళ స్వతంత్రం వచ్చి మళ్ళీ మా వాల్మీకులు ఏమన్నాయం చేసిండ్రు, మాకు కులవృత్తి లేదు ఏం లేదు, పుట్ట కింద చెట్టు కింద ఉండి ఏదో పని చేస్తున్నాం, ఏమంటే వాల్మీకులు దొంగలని ముద్ర చేసిండ్రు, మేము యాక్చువల్లీ మేము మైదాన ప్రాంతంలో మాకు ఎక్కడ గుర్తింపు లేదు, ఇప్పుడు ఇక బీసీ వేసిండ్రు మా ఎస్టీ జాబితా చేర్చాలని మేము గవర్నమెంట్కు ఒక వినతి పత్రం